Hello, Sandeep Raghavendra garu, director of A Kiss with Love, and hi Veeru and hi Supri garu. Hi. Really nice meeting you, Andy. Ippudu A Kiss with Love chusanu, adbhutamaina performances, and thanks for the director munduge cheppali endukante a strong female characterization kosam. So naaku banda baaga nachina point adi. So inta ante usual ga manam chustamo ilanti edana oka short film gaani వెబ్ ఫిల్మ్ కానీ చూసినప్పుడు ఏంటంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్ గ్లోరిఫైగా అంటే గ్లామరస్గా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గ్లామర్కి కొన్ని ఎక్కువ మీరు ఏం యాడ్ చేశారు అంటే ద స్ట్రాంగ్నెస్ అంటే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ యాడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? యా యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయిలకి మగవాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందో సో యాజ్ ఎ సేమ్ బయటే కాదు ఈవెన్ మెంటలీ కూడా అంతే స్వేచ్ఛ ఉంది. ఇఫ్ అబ్బాయిలు నాకు ఇది కావాలి సో అమ్మాయిల దగ్గర నుంచి నాకు నేను ఇది కావాలి అనే ఒక కోరుకుంటారు. సో అట్ ది సేమ్ టైం అమ్మాయిల్లో కూడా ఆ థింకింగ్ ఉంది, ఫ్రీ థింకింగ్. కానీ బయట ఎక్స్ప్రెస్ చేసే విధానము, దానివల్ల వచ్చే డిఫికల్టీస్ని డిఫెండ్ చేసే విధానము, వీటిలో తేడా ఉంటుంది. షీ విల్ థింక్ వెరీ ఫ్రీలీ, అట్ ది సేమ్ టైం షీ కెన్ డిఫెండ్, షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. బట్ తన జర్నీలో ఒకనొక సంఘటన లేకపోతే తను అనుకున్న లవ్ ఆ దానికోసము తను కంప్లీట్గా డిజాల్వ్ హర్ సెల్ఫ్. సో అంటే యాజ్ ఎ రివర్ క్యారెక్టర్ని ఈ అమ్మాయికి నేను సూటబుల్ చేశాను. రివర్ ఫ్లో చాలా ఫెరోషియస్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బ్యూటీ ఉంటుంది. సో అది చాలా అబ్స్టాకల్స్ దాటుకుంటూ, చాలా టర్న్స్ తీసుకుంటూ, హెవీ అప్ అండ్ డౌన్స్ వెళ్తూ, చాలా రకాలుగా వెళ్తూ ఓషన్ని కిస్ చేస్తుంది. సో అదే టైప్లో మా రివర్ కూడా అలా జర్నీ చేసి అలా వెళ్ళి రకరకాల డిఫికల్టీస్ని ఎదుర్కొని మా ఓషన్ని ఓషన్ లోపల ఎలా ఈ దీంట్లో ఏమవుతుందంటే తను షీ వోంట్ కాంప్రమైజ్, ఆమె కాంప్రమైజ్ కాదు, ఆమె అనుకున్న జర్నీకి ఎక్కడ ఆగదు, అన్స్టాపబుల్, ఆ ఫ్లో ఎక్కడ ఆగదు. సో రకరకాలుగా పోతుంది, రకరకాలుగా వెళ్తుంది, ఎక్కడ ఆగకుండా తను లాస్ట్ ఓషన్లో కలిసేదాకా she will go and kiss her version. Nice to know. సంగమానికి ఒక చక్కని అర్థాన్ని ఇచ్చారు మీరు. అయితే సుప్రియ గారు, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే క్యారెక్టరైజేషన్కి అంటే మనం మాట్లాడుకుంటాం షీఈస్ బోల్డ్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ బ్యూటిఫుల్ అని, కానీ అది రిప్రజెంట్ చేయడం చాలా కష్టం. సో ఈ ఛాలెంజ్ మీరు ఎలా స్వీకరించారు? యాక్చువల్లీ స్టోరీ ఉందండి, ఫస్ట్ నేను గర్ల్ని అంత ఒక ర్యాండమ్గా తనకి నచ్చింది చేస్తూ ఒక అబ్బాయి దగ్గర వెళ్ళి కిస్ చేయగలవా అని రాండమ్గా తనకి నచ్చింది చేసేస్తుంది, నచ్చింది అడిగేస్తుంది. సో అంత స్ట్రాంగ్గా ఉమెన్ని చూపించడం అనేది నాకు చాలా బాగుంది, అందుకని చేస్తాను. అండ్ మా డైరెక్టర్ని నమ్మాను. వెరీ నైస్ అండి. అయితే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక చక్కని బాండింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది ఆ సెన్స్లో, అంటే అందరూ చాలా ఫన్. వి హావ్ నో ఇన్అప్రోప్రియేట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అన్నమాట. సో విఆర్ ట్రూ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో సినిమా కోసం మేము కష్టపడ్డాం, సినిమా కోసం ఇట్లా వెళ్ళాం. వెరీ నైస్ టు నో అండి. అయితే వీరు గారు చాలా సైలెంట్గా కూర్చుని చాలా బ్యూటిఫుల్గా నవ్వుతున్నారు. ఆ స్మైలే చాలా బ్యూటిఫుల్ కదా, అందరినీ డామినేట్ చేసేసారు. ఓషన్ అండి, ఓషన్ ఆల్వేస్ ఒక దగ్గరే ఉంటుంది. సో అన్నిటినీ అలా కలిపేసుకుంటారు. చాలా చక్కగా అబద్ధాలు కూడా చెప్తుంటారు కదా. ఇక్కడ నాకు అబద్ధం తెలియలేదు. ఆచార్య సినిమాలో చూసి, మేజర్ సినిమాలో చూసి అబ్బాయి భలే ఉన్నాడే, త్వరలో హీరో అయిపోతాడు అనుకున్నాం. ఇలాగే హీరో అయిపోయి చక్కగా ఇంటర్వ్యూ కూడా చేసేస్తామని ఇంత త్వరగా నిర్వహించలేదు. అండ్ మూవీలో అయితే యూనో దట్ హైట్ ఎట్లా మేనేజ్ చేశారండి? ఏమన్నా లేయర్స్ కెమెరాస్ ఎలా ఫిట్ చేశారు? చాలా మంది కెమెరా తిట్టుకుంటారండి ఒక్కొక్కసారి, ప్రాబ్లం అవుతుంది కూడా, ఎందుకంటే ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఎంత మీ హైట్? 6'2" అండి. తప్పదు తిట్టుకోవడం తప్పేలేదు అంటే. అందరికీ కాదండి, ప్రివ్యూకి వచ్చిన వాళ్ళు కూడా తలెత్తుకునేలా చేశాడు, ఎస్పెషల్లీ హీరోయిన్. హీరోయిన్
హీరోయిన్ తల ఎత్తలేదండి, ఆ బైక్ మీదే నిలబడింది, నిలబడి ఇట్లా చూసుకుంటుంది. ఎస్ ఎస్ అది చూసాను. అయితే తర్వాత మెడపట్టి ఎన్ని రోజులు మరి వేసుకున్నారు అది చెప్పలేదు. సీరియస్ షూటింగ్ అయిన తర్వాత మన నెక్ వేసుకుంటారు కదా, మెడ డొప్పులు వచ్చి ఉంటాయి కదా. కానీ వీరుకి ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే తను ఒక మంచి రోల్స్లో పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. మేజర్లో తీసుకోండి, సో మేజర్లో యాజ్ తన పక్కన అడిశేష్ గారి పక్కన సో పర్ఫెక్ట్లీ సూటెడ్ అన్నమాట. అంటే చూస్తున్నప్పుడు అరే మన సోల్జర్స్ యాక్చువల్గా నేను ఇటువైపు రాలా, సోల్జర్స్ ఇంత పర్ఫెక్ట్ ఉంటారా, ఇంత హైట్ ఉంటారా, ఇంత ఫిజిక్ ఇంత బాగుంటుందా అనే ఒక మనకి అయితే ఇక్కడ ఒక చిలిపి ప్రశ్న, మీరు ఇంత చాలా ఎట్లా అంటే అట్లా అడగమని అంత అలా కాకుండా కొంచెం సెన్సిబుల్ గా చిలిపిగా మరి ఇంత ఈ హైట్ మధ్యలో కిస్ ఎలా కుదిరింది నాకు అర్థం కావట్లేదు. సో వి కాంట్ కంపేర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఓషన్ అండ్ రివర్. నీటికి అన్ని ఉన్నాయి డైరెక్టర్ దగ్గర ప్రశ్న. డైరెక్టర్ దగ్గర అన్ని ఉన్నాయి, ఆడు పట్టించలేరు. సినిమా టైటిల్ దగ్గర నుంచి కూడా అండ్ ఒక మగు అంతరంగం కూడా అదే కాబట్టి మన సినిమాలో, కానీ ఇక్కడ హైట్ కూడా అది కూడా ఒక ప్రాబ్లం కావచ్చు అంటే ఇద్దరి మధ్యలో, ఎందుకంటే దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంత కాదు అనుకున్నా సరే. అండ్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బ్యూటిఫుల్లీ, అంటే ఇక్కడ మీరు మామూలుగా మనం ఇప్పుడు వెబ్ ఫిల్మ్స్ అవి చూసుకుంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ మీద వల్గారిటీ మీద అంటే ఒక ట్రాన్స్పరెంట్ లైన్ అనేది ఉంటుంది, అది చెరిగిపోతుంది, ఎవరు గుర్తించట్లేదు. ఆ సెన్సిబిలిటీని ఆ ట్రాన్స్పరెంట్ లైన్ ని దాటకుండా కూడా మనం సెన్సిబుల్ గా చూపించవచ్చు ఒక మంచి రొమాంటిక్ సీన్ ని అని ఈ సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. సో హౌ డిడ్ యు నో స్ట్రైక్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దోస్ టూ? సో బేసిక్గా నేను ఎమోషన్తో ట్రావెల్ అయ్యేవాడిని. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ దేనికోసం సినిమా, ఇప్పుడు ఆ లోపల ఆ ఎమోషన్ అనేది రన్ కాకపోతే సినిమా అనేది కంప్లీట్లీ వేస్ట్. నేను ఆ అమ్మాయి కిస్సింగ్ చూపించుకొని నేను జనాల్ని రంపించుకోదలుచుకోలేదు, లేకపోతే ఆ అమ్మాయి ఫిజిక్ని చూపించుకొని జనాలు రంపించుకోదలుచుకోలేదు. సో ఇవన్నీ నాకు అనవసరం, ఇవన్నీ కూడా మీకు ఆ ఎమోషన్ లైన్ అనేది లేకపోతే ఇవన్నీ తేలిపోతాయి. సో ఈ ఎమోషన్ లైన్ని కరెక్ట్గా పట్టుకొని దాంతో ఆర్టిస్ట్లని అట్ ది సేమ్ టైం నేను మొత్తం టీం అంతా దాంతో ట్రావెల్ అవ్వడమే ఆ డైరెక్టర్ ఆ టీమ్ యొక్క మెయిన్ ఇది. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. అంటే ఇంత చక్కగా కూడా ఒక మనం రొమాంటిక్ సీన్ని చూపించవచ్చు ఇద్దరి మధ్యలో అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.